వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ చర్మిలక్క గారు 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోగా వరంగల్ జిల్లా నరసంపేట గ్రామంలో టిఆర్ఎస్ గూండాలు అనేక దాడులు చేశారు బస్సు తగలబెట్టారు పార్టీ నాయకులను కొట్టారు అక్క మీద కూడా దాడి జరిగింది కాబట్టి అప్ప నుండి ఆమె పాదయాత్రకు ప్రయత్నంలో చేస్తూనే ఉన్నది పాదయాత్ర హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇప్పటివరకు వరంగల్ పోలీసులు ఇవ్వలేకపోతున్నారు ఇది రాక్షస పాలన అనిపిస్తుంది ఎందుకంటే ఒక మహిళ ప్రజల సమస్యలు తెలుసుకొని పాదయాత్ర వస్తుంటే బ్రహ్మరథం పడుతున్న చూసి ఓర్వలేక టిఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం కేసీఆర్ గారికి ఎంత మాత్రం ఇది సమన్యత కాదని మేము చెప్తున్నాము ఒక మహిళని చూడకుండా ఒక కార్లో ఉండగానే తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది రాజుల పరిపాలన ఇది రాక్షసి పరిపాలన అని మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈ రోజు వరకు అనేక సమస్యలు తెలంగాణలో కనిపించినాయి కాబట్టి అక్క పాదయాత్రతో ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని చెప్పుకుంటే వందలాది మంది పోయి వేల మంది పోయి లక్షల మంది సమకూర్న జరగడం దాన్ని ఓర్వలేక ఈరోజు టిఆర్ఎస్ అక్రమ అరెస్టు మమ్మల్ని చేయడం జరుగుతుంది ఏదైతే పర్మిషన్ కోసం నిన్నటిదాకా ఇస్తాను ఇవ్వలేదు కాబట్టి వినతి పత్రం ఇవ్వడానికి పోతే అక్కడ అరెస్టు చేయడం జరిగింది అదేవిధంగా అమర నిరాల దీక్ష ఏదైతే పాదయాత్రకు ఇవ్వాలని ఈరోజు నిన్నటి రోజు నుండి లోటస్ పాండులో జరిగే కొనసాగుతున్న అమర నిరాల దీక్షకు మద్దతుగా మానకొండ నియోజకవర్గంలో కూడా రీల నిరాల దీక్ష చేయడం జరిగింది మేము రాష్ట్రమంతా పర్మిషన్ ఇచ్చేంత వరకు ఇదే పోరాటం జరుగుతుంది మమ్మల్ని ఏ అరెస్టు కూడా ఆపలేవని మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకెళ్లేంత వరకు మేము వదిలిపెట్టేదే లేదు ఎవరైతే మా నాయకులను అరెస్ట్ చేసింది వదిలిపెట్టాలి మాకు పర్మిషన్ ఇవ్వాలని మేము మా పార్టీ అధినేత్రి వైఎస్ చర్మిలక్క గారికి మద్దతు తెలపనికి మేము మానకొండ నియోజకవర్గంలో రీల నిరాల దీక్ష మొదలు చేయడం జరిగింది మాకు పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది నా పేరు దుబ్బ నీరజ మానకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి